సార్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకున్నారు అంటే చాలా ప్రెస్టీజియస్ అవార్డు, మాకు గర్వంగా ఉంది. సో అవార్డు తీసుకున్న క్షణం గురించి అని మాట్లాడారు. కొన్ని మన దారిలో మన సొసైటీకి మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినా, మన ఆర్టిస్ట్గా మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయినా, అండ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తారసపడేటటువంటి తప్ప దీనికోసం ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు ఎవరూ ఉండవు. వీళ్ళ కోసంగా ప్రత్యేకించి మనం ఎదురు చూడటం కూడా ఉండదు. ఇవి అప్రయత్నంగా వచ్చేస్తుంటాయి. బట్ నీకు ఇచ్చిన జాబ్ ఒక ఆర్టిస్ట్గా ఎంటర్టైనింగ్ చేయాలి, వాళ్ళు అలరించాలి, అండ్ ఆ తర్వాత ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా అవి తారసపడతాయి. అవి రావచ్చు రాకపోవచ్చు, అది వేరే విషయం. దానికోసంగా ఎగ్జైట్మెంట్గా ఉండదు. బట్ ఇచ్చిన క్షణాన్ని మాత్రం కృతజ్ఞతగా థ్యాంక్ యూ అని మాత్రం అనాలనిపిస్తుంది మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్.